శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఇప్పుడు మనం స్త్రీలకి కలలో పాము కనిపిస్తే దోషమా లేకపోతే మంచిదా అనే విషయం మీద తెలుసుకుందాం అసలు కలలు ఎందుకు వస్తాయి అనేది కూడా తెలుసుకుందాం మనం పగలంతా ఏ విషయం మీద ఎక్కువగా మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటామో ఎక్కువగా అవే కలల రూపంలో మనకి వస్తాయి అలాగే ఏది అనుకోకుండా యాదృచ్ఛికంగా కల వచ్చింది అని అంటే అదేదో జరగబోతోంది అని అనుకోవాలి అలాగే స్త్రీలకి పాము కలలో కనిపించింది అని అంటే మనం అంటే ఎప్పుడైనా మొక్కు మొక్కి ఉంటాం పాముకి పాలు పోస్తాము అంటే పుట్టలో నాగమయ్యకి పాలు పోసి పూజలు కావిస్తాము అని చెప్పని మనం మొక్కి ఉంటాం కదా ఆ మొక్కును మర్చిపోయినా గుర్తు చేయటానికి స్వామివారు మన కలలో కనిపిస్తారు అలాగే మనకి ఏదైనా దోషం ఉన్నా కూడా కలలో పాము కనిపిస్తుంది అలాగే ఎవరికైనా సంతానం లేకపోతే నాగదోషం ఉందని చెప్పి నాగమయ్యకి అంటే ఆ సంతానం కలిగిన తర్వాత ఆ సంతానాన్ని ఆ నాగమయ్య దగ్గరికి తీసుకుని వస్తాము అని చెప్పి మొక్కులు మొక్కి ఉంటారు అలాంటి మొక్కులను మరిచిపోయినా కూడా గుర్తు చేయటానికి మనకి కలలో పాము కనిపిస్తుంది కాబట్టి భయపడవలసినదైతే ఏమీ లేదు ఇంకొకటి కలలో పాము కనిపించటం మనకి శుభకరం కూడా అంటే ఏ విధంగా శుభకరం అంటే పాము వెంబడిస్తున్నట్లుగా ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు అని అంటే మనకి అంటే స్త్రీలకి ఎక్కువగా కలలో పాము కనిపించి వెంబడించింది అని అంటే సమాజంలో ఎన్నో రకాల దుష్ట శక్తులు ఆ మహిళని వెంబడిస్తాయి అని చెప్పని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పాము కరవాలని వస్తుంది కానీ కరవదు అంటే మనలో ఉన్న దోషాలన్నింటినీ కూడా తొలగించటానికి పాము ఆ విధంగా మనకి కలలో దర్శనమిస్తుంది అలాగే మనం వెళుతూ ఉంటే మన పక్కన వెళుతూ ఉన్నట్లుగా పాము మనకి కలలో కనిపించింది అంటే మనకన్నీ కూడా మంచి జరగబోతోంది అంటే అష్టైశ్వర్యాలు కానీ ఆయురారోగ్యాలు కానీ ఏ పని చేసినా ఆ పనిలో విజయవంతం కలుగుతుందని సూచకంగా మనం భావించాలి అంతే అంటే మనం పాము కలలోకి వస్తే చాలామంది భయపడుతూ ఉంటారు మనం భగవంతుడిగా పూజించే పాము కలలోకి వచ్చినప్పుడు భయపడవలసిన అవసరం లేదు అంటే మనం జీవితంలో ఎన్నో తప్పులను చేసి ఉంటాం ఎన్నో పాపపు పనులని చేసి ఉంటాం కాబట్టి వీటిని సూచించటానికి మనకి కలలో పాము కనిపిస్తుంది అలాగే 5 తలల పాము పడగ మనకి దర్శనమిచ్చింది అని అంటే మనకి ఏదో రాజవైభోగం పట్టబోతోందని అర్థం కూడా కాబట్టి ఈ విధంగా మనకి భగవంతుడు పాము రూపంలో దర్శనమిచ్చి మనందరినీ దరిచేర్చుకుంటూ ఉంటాడు మనం గమనించినట్లుగా అయితే విష్ణువుకి శేషపాన్పుగా 10 తలల ఆదిశేషువు కూడా మనకి దర్శనమిచ్చిన మనకి మోక్షప్రదాయకమని కూడా చెప్తూ ఉన్నారు మన పెద్దవాళ్ళు అలాగే పరమేశ్వరుడి కంఠాభరణంగా వాసుకి ఉన్నాడు కదా మరి అలాంటి పాము కలలో కనిపిస్తే చాలామంది భయపడిపోయి ఏం జరుగుతుందో అని మానసికంగా బాధపడిపోతూ ఉంటారు కానీ అలా బాధపడకూడదు చాలామందికి నాగుల చవితి వచ్చింది అంటే ముందుగా మహిళలకి కలలోకి పాములు కనిపిస్తూ ఉంటాయి అంటే పండుగని మరిచిపోతామేమో అని గుర్తు చేయటానికి ఆ నాగ సర్పాలు మనకి కలలో కనిపిస్తాయి అంతేకాని భయపడవలసింది లేదు ఇంకా మనం కొంతమందికి కలలో పాము కాటేసి రక్తం కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ పాము మనల్ని కరిచింది అంటే మన కర్మ అంతా కూడా రక్తం రూపంలో బయటికి వెళ్ళిపోయింది అనే సూచనగా మనం తీసుకోవచ్చు అంతేకాని మనం భగవంతుడుగా పూజించే నాగ సర్పాలు కానీ నాగ పడగలు కానీ మనకి కలలో కనిపించాయి అంటే అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు మనం పుట్టలో పాలు పోయటానికి వెళ్ళినప్పుడు కన్ను కూరలు తీసుకుని వెళ్ళి పుట్టలో వేయటం వల్ల మనకు ఇక ముందు ఇలాంటి స్వప్నాలు రావు స్వప్నాలకు కూడా ఒక శాస్త్రం ఉంది ఈ స్వప్న శాస్త్రాన్ని మనకి అందించిన పెద్దలందరికీ మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ మనకి ఏ విధమైన కల వచ్చినా కూడా భయపడకుండా అందరూ ఆనందంగా జీవితంలో ఎంతో సంతోషంగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక।